ప్రియమైన వారులారా, ఈ సాయంత్రకాల సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసు ప్రభువా, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క మేలైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రియమైన బిడ్డలు, ఎవరైతే ప్రభువా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీ యొక్క వాక్కులను వింటున్నారో, తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించి మాతో మీరు ఏ విషయాలు అయితే మాట్లాడాలని తలంచి ఉన్నారో ఆ విషయాలు మీరు మాతో మాట్లాడవలసిందిగా మనం చేస్తుంటున్నాం. తండ్రి, మాకు మీ యొక్క మాటలు చాలా అవసరంలో ఉంటున్నాం. ఈ సమయంలో మీ యొక్క వాక్కుల చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు ఇచ్చిన మంచి సమయానికి మీరు కూడా మాతో కలిసి వచ్చి వాక్యాన్ని వినటానికి వచ్చినందుకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, ఈ సాయంత్రకాల సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసు ప్రభువా, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క మేలైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రియమైన బిడ్డలు, ఎవరైతే ప్రభువా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీ యొక్క వాక్కులను వింటున్నారో, తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించి మాతో మీరు ఏ విషయాలు అయితే మాట్లాడాలని తలంచి ఉన్నారో ఆ విషయాలు మీరు మాతో మాట్లాడవలసిందిగా మనం చేస్తుంటున్నాం. తండ్రి, మాకు మీ యొక్క మాటలు చాలా అవసరంలో ఉంటున్నాం. ఈ సమయంలో మీ యొక్క వాక్కుల చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు ఇచ్చిన మంచి సమయానికి మీరు కూడా మాతో కలిసి వచ్చి వాక్యాన్ని వినటానికి వచ్చినందుకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉంటున్నాం. మెయిన్గా కీర్తనలు 23వ అధ్యాయము, కీర్తనలు 23వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు మనం చూస్తుంటున్నాము. ఐదో వచనముల నుండి మనం చదువుకుందాం. 5వ వచనము నుండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. రైట్. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే మనము చాలా స్పష్టంగా చూడగలిగిన కార్యం ఏంటంటే, ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఇక 23వ కీర్తన అనేక సార్లు మనము చదువుకున్నాము, అనేక సార్లు 23వ కీర్తనని మనం ధ్యానం చేస్తున్నాము. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ఈ యొక్క కీర్తనను ఎందుకు చూస్తూ ఉంటున్నామంటే, మనము గనక యోహాను సువార్తలోకి వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మేము ఈ సాయంత్రకాల సమయంలో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. ఏంటంటే ఇక్కడ యేసు ప్రభువారు రేపు గుడ్ ఫ్రైడే అని చెప్పి ఆ గుడ్ ఫ్రైడేని మనము ఆచరించబోతూ ఉంటున్నాము.
చాలామందికి గుడ్ ఫ్రైడే అంటే ఏంటో కూడా చాలామంది తెలవకుండా ఉంటా ఉన్నారు. చాలామంది గుడ్ ఫ్రైడే దేనికోసం చేస్తారో కూడా వారికి అర్థం కాని వారుగా ఉంటా ఉన్నారు. కానీ గుడ్ ఫ్రైడే ముందు ఈ యొక్క గురువారం రాత్రి అక్కడ జరుగుతున్న విషయం ఏం జరిగిందో అది మనం ఎరిగి ఉన్న వారంగా ఉంటా ఉన్నాం. అక్కడ 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు అక్కడ పస్కా పండుగ సమయంలో ఇక యెరూషలేములో ఆదివారం నాడున ఆయన ప్రవేశించిన తర్వాత తన యొక్క శిష్యులతో మాట్లాడి ఆయన ఇక పస్కా పండుగను ఆచరించటానికి అక్కడ సిద్ధపాట్లు చేయవలసిందిగా ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనములో అక్కడ చూసినట్లయితే చదువుకుందాం. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తమ వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను కొంచెం చూస్తూ ఉంటే మేబీ ఈ లోకస్తులకి ఇది కొంచెం ఏంటి ఎగతాళిగా ఉండవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన కార్యం ఏంటంటే ఆయన ఈ లోకము నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి పస్కా పండుగ కంటే ముందే ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యం మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. సాయంత్రకాల సమయంలో దేవుడు మనల్ని అంతము వరకు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క ప్రేమని అన్ని విధాలుగా మనకి చూపించాడు. ఇక్కడ 3వ వచనములో యేసు 13వ అధ్యాయం 3వ వచనము తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమున కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే అక్కడ పస్కా పండుగ ఆచరిస్తున్న సమయంలో యేసు ప్రభువారు ఈ కార్యం చేస్తుంటున్నారు. యేసు ప్రభువారు ఈ యొక్క కార్యము అండ్ బీయింగ్ ఎండెడ్ ద అండ్ సప్పర్ బీయింగ్ ఎండెడ్ అక్కడ ఈ యొక్క ప్రభు వల్ల ఆ కార్యక్రమం ముగించిన తర్వాత జరిగిన కార్యము అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నారంటే తమ యొక్క శిష్యుల యొక్క పాదములు కడగటం మొదలు పెడతా ఉన్నారు. కానీ దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క బల్ల ఆరాధన అని చెప్పి లేకపోతే ప్రభు సంస్కార ఆరాధన అని చెప్పి మనం చేస్తూ ఉంటున్నాం. కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కార్యము మెయిన్గా పాత నిబంధనలో ప్రారంభించబడింది. పాత నిబంధనలో ప్రారంభించబడిన తర్వాత ఈ యొక్క కార్యము మెయిన్గా దేవుడు తన యొక్క మోషే అంటే దేవుడు ఎన్నుకున్న నాయకుడైన మోషేతో దేవుడి యొక్క కార్యము బయలుపరిచి ఆయన నిర్గమ కాండములో జరిగిన ఇక సన్నివేశాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు దేవుడు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఐగుప్తులు బానిసలుగా ఉన్నారో వారిని విడిపించే సమయంలో యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు మోషేతో చెప్తూ తండ్రి అయిన దేవుడు మోషేకి ఈ యొక్క విషయాలు తెలియజేసి ఆయన ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఈ యొక్క కార్యాన్ని పస్కా పండుగని ఆచరించమని. అప్పుడు నుండి ఈ యొక్క కార్యము వస్తూ ఉంది. పస్కా పండుగ యొక్క
ప్రాధాన్యత ఏంటి అని చెప్పినట్లయితే ఒకవేళ కొంతమందికి తెలియకపోవచ్చు. దాని పస్కా పండగ ప్రాధాన్యత ఏంటి అంటే, దేవుని యొక్క బిడ్డలు అయిన ఇజ్రాయెల్ బిడ్డలు వాళ్ళ ఐగుప్తులో బానిసలుగా ఉంచిన సమయంలో దేవుడు తన యొక్క నాయకుడైన మోషేని ఎన్నుకొని వారిని బయటకు తీసుకొని వస్తున్న సమయంలో ఆయన ఈ యొక్క కార్యాన్ని మోషే తన యొక్క దాసుడికి చెప్పి ఆయన ఒక పులియని రొట్టి చేసుకొని అలానే అక్కడ ఒక గొర్రెని వధించి ఆ యొక్క గొర్రె యొక్క రక్తాన్ని ద్వారబంధముల మీద రాయమని చెప్పి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ అనేకమైన తెగుళ్ళు వచ్చినాయి, కానీ లాస్ట్గా వచ్చే మరణపు తెగుళ్ళు ముందు దేవుడి యొక్క కార్యం చేయమన్నాడు. తర్వాత దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఆ రాత్రి వాళ్ళు పస్కా పండుగని ఆచరించినప్పుడు ఆ యొక్క మరణదూత ఆ యొక్క పాలెము నుంచి మీద నుంచి వెళ్ళినప్పుడు అక్కడ గోషేను ప్రాంతంలో ఎక్కడైతే ఏ గృహం మీద అయితే ఎందుకంటే ప్రతి గృహం మీద ఈ యొక్క గొర్రె యొక్క రక్తాన్ని వాళ్ళు పూసిపెట్టారు కాబట్టి ఆ యొక్క మరణదూతలు ఆ యొక్క గృహాల్లోకి ఎంటర్ కాలేకపోయింది. అలానే ఆ సమయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తీయుల వాళ్ళ ఇంటి మీద ఆ యొక్క గొర్రెపు రక్తము లేదు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న మొదటి కుమారులందరూ కూడా చనిపోయినట్లుగా, మొదటి సంతానం అందరూ కూడా చనిపోయినట్లుగా, మొదటి పశువులందరూ కూడా అన్నీ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి దీనికి ఏంటి సంబంధం అని చెప్పినప్పుడు చూసినట్లయితే, సరి అయిన సమయంలో ఉన్నాము ఇప్పుడు మనము. మన యొక్క దేశంలో కూడా, మన యొక్క ప్రపంచంలో కూడా ఈ సమయంలో ఇటువంటి భయంకరమైన తెగులు అనేది వ్యాపిస్తూ ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఎలాగైతే ఆ యొక్క అలనాడు పస్కా పండగ మొదటిసారిగా ఆచరించినప్పుడు ఇజ్రాయేల్ బిడ్డలు ఎలాగైతే ఆ తెగుల నుంచి విడుదల పొందుకున్నారో, నేను ఈ యొక్క విషయాన్ని గురించి ప్రార్థన చేస్తుంటున్న సమయంలో నేను అదే ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా ఈ యొక్క రాత్రి, గురువారం రాత్రి మిమ్మల్ని సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళబోయే ముందు రాత్రి మీరు మీ యొక్క శిష్యులతో కలిసి ఆ యొక్క పస్కా పండుగను ఆచరించినప్పుడు అది గుర్తు చేసుకోవాల్సిన కార్యం ఏంటంటే, ఐగుప్తు మీద ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు ఆ యొక్క గోషేన్ ప్రాంతంలో ఉంటున్న ఈ యొక్క ఇజ్రాయేల్ బిడ్డల మీదకైతే ఆ తెగులు రాకుండా మీరు కాపాడారు కదా నాయన. అలానే ఈ సాయంత్రకాల సమయంలో ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో వాళ్ళు చేరుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క తెగులు వారి యొక్క గృహం మీద నుంచి దాటిపోవాలి. ఎటువంటి తెగులైనా కానీ, ఎటువంటి అనారోగ్యమైనా కానీ అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఈ యొక్క అద్భుతమైన సమయం దేవుడు మనకి ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తుంటున్నాడు. ఆ రాత్రికాల సమయంలో మనము ఈ యొక్క యేసుప్రభు వారి యొక్క యేసుప్రభు వారు ఈ యొక్క బల్ల ఆరాధన లేకపోతే ప్రభు సంస్కారము అని చెప్తా ఉంటాము. ఇటువంటి కార్యముని మనము మత్తయి సువార్త 26 అధ్యాయంలో కానీ, మార్కు సువార్త 14 అధ్యాయంలో కానీ, లూకాసు వార్త 22 అధ్యాయంలో కానీ ఇటువంటి కార్యం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మరి ఇది మనము కానీ మనము ఇది ఎందుకు చేయాలి ఈరోజు, ఈరోజు మనం ఇది ఎందుకు ఆచరించాలి అని చెప్పి చూసినట్లయితే, దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ప్రాముఖ్యత అనేకమైన విషయాలు ఉన్నాయి. మెయిన్గా మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం వైపు మనం తిరిగినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 24 వచనములుండి కనుక మనం ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము ఆ యొక్క 20 వచనములుండి మనం చూసుకుందాం. 20 వచనములుండి, మీరందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు, ఏలే అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకను ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, ఇందువలన ఒకరు ఆకలి కొనినను ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు ఇల్లు లేవా, దేవుని సంగమును తిరస్కరించి పేదల్ని సిగ్గుపరచుదురా, మీతో ఏమి చెప్పుదును
దేనిని గురించి? మిమ్మను మెచ్చుదును మెచ్చను. నేను నీకు అప్పగించిన దానిని నేను నీకు అప్పగించిన దానిని నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక్క రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు చూసినట్లయితే ఇక పస్కా పండగను ఆచరించినప్పుడు ఒక గొర్రెని తీసుకొని దాని యొక్క రక్తాన్ని చిందించి అలానే ద్రాక్షారసమని వారు చేసుకొని ఆ ద్రాక్షారసంని తాగి అలానే ఈ యొక్క గొర్రె యొక్క రక్తాన్ని ద్వారబంధములకు వేసి ఆ యొక్క పులిని రొట్టెని చేసుకొని వారు తినాల్సిన అవసరం ఉందని చెప్పి దేవుడు మోషే ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఆ సంఘములో మనము ఇక బల్లారాధన చేసినప్పుడు మనము ఇక గొర్రెని మనము వధించట్లేదు. ఎందుకంటే కానీ రొట్టెని ద్రాక్షారసంని మనము అక్కడ ఇస్తుంటున్నాము. ఈ కార్యం ఎందుకు చేస్తూ ఉంటున్నామంటే మెయిన్గా ఆ గొర్రె ఎందుకు మనం వధించట్లేదంటే యేసుప్రభు వారు మన కొరకు ఇక గొర్రెగా నిష్కలంకమైన గొర్రెగా ఒక నిర్దోషమైన గొర్రెగా మన కొరకు ఆయన బలి అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అందుకొరకే మనం సంఘముగా వచ్చినప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసుప్రభు వారు అద్భుతమైన ఒక కార్యాన్ని మనకి చూపిస్తుంటున్నారు. ఆయన ఫస్ట్ ఈ యొక్క బల్లారాధన చేసి బల్లారాధన తర్వాత తన యొక్క శిష్యుల యొక్క పాదములు కడుగుతుంటున్నారు. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సిన కార్యంగా ఉన్నాం. చాలామంది ఏముందిలే మామూలుగా ప్రార్థనే కదా, మామూలుగా మనము గురువారాలు కూడుకుంటున్నట్లే కదా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభు వారు ఎంతగానో ఆయన నలిగి ఆయన ఎంతగానో సిలువ పొందుకుంటున్నటుకంటే ముందు ఆయన ప్రార్థనలో ఆయన ఎంతగానో అంగులార్పులో గడుపుతూ ఉంటున్నారు. మనమైతే హ్యాపీగా మేబీ తినేసి పడుకుంటామేమో, కానీ 2000 సంవత్సరాల ముందు యేసుప్రభు వారి రాత్రి ఎంతగానో ఆయన శ్రమ పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆయన పొందిన దెబ్బల్లో ఆయన పొందిన గాయాల్లో మనకి స్వస్థత కలుగుతూ ఉంది. ఈరోజు ఈరోజు ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే ప్రభు మీరు స్వస్థపరచను నాయన, మీ రక్తములో మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటే వెంటనే స్వస్థత పొందుకుంటున్నాము. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు, దేవుడు అంత గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు ఆయన యొక్క మరణము పునరుత్థానాల ద్వారా. దేవుడు మనకి ఇదే విషయం ఈరోజు సాయంత్రకాల సమయంలో గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితం ఎలా ఉంది? ఆయన ఒక ఆయన ఈరోజు మనం ఈ యొక్క బల్ల గురించి, ఈ యొక్క రొట్టె ద్రాక్షారసము గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. దాన్ని ప్రభు బల్ల అని చెప్పి చెప్తూ ఉంటున్నాము. మందిరానికి వచ్చినప్పుడు రక్షకుని బల్ల, యేసు బల్ల అని చెప్పట్లేము, ప్రభు బల్ల అని చెప్పి ఎందుకు మనం చెప్తా ఉంటున్నామంటే ఆయన మన జీవితంలో ఆ యొక్క బల్లలో మనము పాల్పంపులు పొందుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన కార్యం ఏంటంటే ఆయన మన జీవితానికి ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అంటే ఆయనే మాస్టర్, ఆయనే అన్నిటికీ, ఆయన యజమానుడు నా జీవితంలో. చాలాసార్లు మనము ప్రభు బల్లకి దగ్గరకు వచ్చిన సమీపించినప్పుడు అనేక సార్లు మనము ఒక అబద్ధమైన స్వభావంతో వస్తుంటున్నాం. ఆయన నిజముగా మన జీవితంలో ప్రభువుగా ఉన్నాడా? ఈ సాయంత్రకాల సమయంలో మన జీవితంలో పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన జీవితంలో నిజముగా ప్రభువుగా ఉన్నాడా లేదా? అన్ని విషయాల్లో ఆయన మనకి ప్రభువుగా ఉన్నాడా లేదా? చాలాసార్లు మనం ఈ యొక్క విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాము. ఇది దేవుడు మనతో ఆయన మనల్ని ఆయనతో ఒక కలిసి ఒక కమ్యూనియన్ కలిగి ఉండటానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే 10వ అధ్యాయము 16వ వచనంలో
మనం చూసుకున్నట్లయితే మనము దీవించు ఆశీర్వాదపు వచ్చినపు దీవించు ఆశీర్వాదపు వచనపు పాత్రము నుండి తాగుట క్రీస్తు రక్తమును పాలు పుచ్చుకుంటే కదా. చూసారా, ఆయనతో పాలు పుంచుకుంటున్నాము కదా, ఆయనతో కమ్యూనియన్ కలిగి ఉంటున్నాము కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యం యేసుప్రభు వారు మెయిన్గా తన యొక్క శిష్యులతో మాత్రమే ఈ యొక్క కార్యం జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క విషయము కేవలం తన యొక్క క్లోజ్గా ఉంటున్న తన యొక్క శిష్యులతో మాత్రము ఈ యొక్క కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయనతో కలిసి వాళ్ళు పాల్పంచుకుంటున్నారు కాబట్టి, ఆయనతో కలిసి వారు నడుస్తున్నారు కాబట్టి, ఆయనతో కలిసి వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు కాబట్టి. ఈ యొక్క విషయాన్ని మనం చేసినప్పుడు మొదటిగా మనము చేయాల్సింది ఏంటంటే ఆయన యొక్క మరణము గురించి, ఆయన గురించి మనం గుర్తు చేసుకోవాలి, ఆయన మరణాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవదిగా ఈ యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభు వారు 2000 సంవత్సరాల ముందు ఆయన జరిగించిన ఈ యొక్క కార్యాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్న సమయంలో మనం కూడా గుర్తు రావాల్సిన కార్యం ఏంటంటే ఆయనతో కలిసి మనము పాలు పంచుకుంటున్నాము, ఆయనతో కలిసి మనము పంచుకుంటున్నాము. చాలాసార్లు మన జీవితాన్ని ఆయనతో పంచుకుంటాక ఇష్టపడట్లేదు. చాలాసార్లు మనం అనుకుంటున్నాము ఇది నా లైఫే అనుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ఈ యొక్క విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటున్నాము. యేసయ్యకి మన యొక్క జీవితంలో ఆయన మనం ఆయనతో జీవితాన్ని పాల్పంచుకుంటున్నాము అని చెప్పిన విషయం మనం మర్చిపోతూ ఉంటున్నాము. క్రైస్తవులుగా ఈ సాయంత్రకాల సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన కార్యం అదే. మొదటిగా ఆయన యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము, అలానే రెండవదిగా ఆయనతో మనం పాల్పంపులు పొందుకుంటున్నామని చెప్పిన విషయం మనం గుర్తు చేసుకుంటున్నాము. తర్వాత మనము ఈ యొక్క కార్యం ఎందుకు చేస్తూ ఉంటున్నామంటే ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఆయన మనల్ని చేయమన్నాడు చెప్పాడు కాబట్టి మనం ఈ కార్యంని చేస్తూ ఉంటున్నాము. మీరు ఎప్పుడైతే నన్ను గుర్తు చేసుకుంటున్నారో చెయ్యండి, ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అందుకోసమే మనం చేస్తూ ఉంటున్నాము. మేబీ అనుకోవచ్చు మనం ఈరోజు ఏం బల్లలో మనం పాల్పంపులు పొందుకోవట్లేదు కదా అని చెప్పి, కానీ అలనాడు జరిగిన కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ శిష్యులకు తెలుసు బల్ల ప్రభు బల్ల కోసము మనం సిద్ధపడాలంటే ఏమేమి కార్యం చేయాలో వాళ్ళకు తెలుసు కాబట్టి వెంటనే వారు రొట్టెను ద్రాక్షారసంని తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటున్నారు. రొట్టె ఆయనకి శరీరానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పిన విషయం మనం చూసుకుంటున్నాము. ఈ రక్తము ఆ యొక్క ద్రాక్షారసము ఆయన యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉంటుంది అని చెప్పి మనం చూసుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రొట్టె ఆయన యొక్క శరీరము మన కొరకు విరగొట్టబడింది, ఆయన యొక్క శరీరం మన కొరకు విరగొట్టబడింది, ఆయన యొక్క ఆయన తన యొక్క రక్తమంతా మన కోసం కార్చారు. ఎవరైనా మనకి ఒక 5000 రూపాయలు కనుక ఇస్తే ఈ టైంలో మనం ఏమనుకుంటామంటే బా వాళ్ళని చాలా కాలం మనం మర్చిపోలేము, లేకపోతే ఎవరైనా వచ్చి ఒక 10000 రూపాయలే కనుక, లేకపోతే కొంచెం కొన్ని ఉన్న వాళ్ళకి కనుక మనం చూసినట్టు 1 లక్ష రూపాయలే కనుక ఇచ్చారనుకోండి, ఉంచుకోండి బ్రదర్ ఉంచుకోండి సిస్టర్ అని చెప్పి ఎవరైనా ఇచ్చారనుకోండి, అబ్బా వాళ్ళని అయితే జీవితాంతకాలం మర్చిపోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య అయితే తన యొక్క శరీరాన్ని మన కోసం ఇచ్చాడు, యేసయ్య తన యొక్క రక్తాన్ని మన కోసం కార్చాడు. యేసయ్య చెప్తున్నాడు ఈ యొక్క కార్యం చేసినప్పుడు మీరు నాతో పాల్పంపులు పంచుకుంటున్నారనే విషయం మీరు గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఈ కార్యము ఆయన చేయమని చెప్పాడు కాబట్టి మనం చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో పాల్పంపులు పొందుకుంటున్నామని చెప్పిన విషయం మనం గుర్తు చేసుకుంటున్నామా? ఆయనతో కమ్యూనియన్ కలిగి ఉన్నామని చెప్పిన విషయము, ఆయనతో మనం జీవితాన్ని పంచుకుంటున్నామని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటున్నామా? అందుకోసమే ఎప్పుడైతే మనము ఆయనతో మన జీవితాన్ని పంచుకుంటున్నామని తెలుసు అర్థం చేసుకుంటామో
ఎన్ని కరోనాలు రాని, ఎన్ని వైరస్లు రాని, మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే మనం పాల్పంపులు పంచుకునేది ఆయనతో. ఆయన సెలవు లేకుండా మన దగ్గరికి ఏమీ కూడా రాదు. నెక్స్ట్, ఆయన మనల్ని చేయమని చెప్పాడు కాబట్టి మనం ఈ కార్యం చేస్తూ ఉంటున్నాం. తర్వాత మూడోది విషయం మనం చూస్తూ ఉంటున్నాం, ఇది కేవలము ఈ యొక్క ఏదో రొట్టె ద్రాక్షారసమును మాత్రమే కాకుండా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క శరీరం ఎలాగా మన కొరకు నలగగొట్టబడిందో అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. గుర్తు చేసుకోవాల్సిన కార్యం ఉంది. ఆ యొక్క రొట్టె తిన్నప్పుడు ఆకలిగా ఉన్న వాడికి ఆ యొక్క రొట్టె ముక్క, ఇంత రొట్టె ముక్క కనుక ఇచ్చి కొంచెం ద్రాక్షారసం కానీ లేకపోతే ఏదైనా జ్యూస్ కానీ ఇస్తే ఆయన మాత్రం ఆ యొక్క మేలును మర్చిపోలేడు. వెంటనే ఆయనకి బలం వచ్చినట్లు అవుతుంది. దేవుని యొక్క బలలో మనం ఎందుకు పాల్గొంటున్నామంటే మనము ఆత్మీయంగా బలం పొందుకున్నట్లుగా, ఆత్మీయంగా బలం పొందుకుంటానికి మనం ఈ కార్యాన్ని చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డల, తర్వాత నాలుగవదిగా మనం చూస్తున్న కార్యం ఏంటంటే, ఇది మనము యేసయ్యను గుర్తు చేసుకుంటున్నాం. ఏదో అబ్రహాము గురించి గుర్తు చేసుకోవట్లేదు, అయితే మోషేని గుర్తు చేసుకోవట్లే, లేకపోతే ఆ యెషయాను గుర్తు చేసుకోవట్లే, లేకపోతే యోహాన్ని గుర్తు చేసుకోవట్లే, వేరే వాళ్ళని ఎవరిని కాదు. మనము ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిందంటే కేవలం యేసయ్య, ఆ సిలువ మీద మరణం పొందుకున్న యేసయ్య. మన కొరకు 2000 సంవత్సరాల ముందు ఆయన ఇన్ని ఇంకా కొన్ని గంటల్లో ఆయన ఎంతగానో శ్రమ పొందుకోబోతున్నారు. ఆ కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము. ఈ సమయంలో మనం చేయాల్సిన 5వ విషయం ఏంటంటే, మనము మన యొక్క పాపాలని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన యొక్క శరీరాన్ని మన కోసము, నా కోసం ఇచ్చాడు కాబట్టి, ఆయన యొక్క రక్తము నా కోసం కార్చాడు కాబట్టి మనము ఆ యొక్క శరీరాన్ని, ఆ యొక్క రక్తాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన మన యొక్క పాపాలను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఆయన్ని బాధ పెట్టామో, ఎక్కడైతే మనం ఆయన్ని దుఃఖ పెట్టామో, అలానే ఈ యొక్క 6వ విషయం చూసినట్లయితే, మనము ఆయన యొక్క తిరిగి ఆయన రాబోతున్నాడు అని చెప్పిన విషయం అనేకులకి చాటు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి రాబోతున్నాడనే విషయము మనము అనేక మందికి చాటు చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే అక్కడ 1 కొరింథీయులు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్న 27వ వచనంలో మనం చూసినట్లయితే, 11వ అధ్యాయం 27వ వచనం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ముట్టునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి, రక్తము గురించి అపరాధి అగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అయోగ్యముగా దేవుని యొక్క సన్నిధికి రాకూడదని చెప్పిన విషయము మనం మనకి ఈ యొక్క విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది. అసలు మనకి యోగ్యత లేదు దేవుని యొక్క సన్నిధికి రావటానికి, అయినా ఆయన తన యొక్క రక్తం చేత మనల్ని కడుక్కొని, ఆయన మన తన యొక్క రక్తం చేత మనల్ని కడిగి ఆయనతో కలిసి పాలి పంపులు పొందుకోవాలని చెప్పి ఆయన ఆశపడి మనల్ని నడిపిస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఇట్టి సమయాన్ని పరిశుద్ధముగా ఆచరించగలుగుతున్నామా? ఇక కుటుంబముతో కలిసి మనం ఆరాధిస్తున్నామే ఈ సమయంలో, మరి పరిశుద్ధముగా మనం ఆరాధించగలుగుతున్నామా కుటుంబంతో, లేకపోతే అశ్రద్ధగా మనం ఆరాధిస్తున్నామా? మనము పరీక్షించుకోవాలని చెప్పి 28వ వచనంలో రాయకూడదు. మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ రాత్రి, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క శిష్యులు, లాస్ట్గా మనం చూసినట్టయితే తన యొక్క శిష్యులతో కలిసి యొక్క కార్యంని చేస్తూ ఉన్నాడు. ఓన్లీ తన యొక్క శిష్యులు మాత్రమే ఉన్నారు, అనేక మంది ఆయన వెంబడించారు, కానీ ఈ సమయంలో చూస్తే ఓన్లీ ఆయన యొక్క శిష్యులు మాత్రమే ఉన్నారు. మరి ఆయన యొక్క శిష్యులతో మనం ఉన్నామా? ఆయనకు శిష్యులుగా మనం గుర్తించబడగలుగుతున్నామా? యేసుప్రభుని వెంబడించిన వేలాది మంది ఉన్నారు, యేసుప్రభు దగ్గర స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు, యేసుప్రభు దగ్గర ఆశ్చర్యకార్యాలు పొందుకున్న వారుగా ఉన్నారు చాలామంది. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో అట్లనే ఉండిపోతున్నారు. ఆయన యొక్క శిష్యులుగా మనం ఉండగలుగుతున్నామా?
ఆయన చెప్పింది మనం చేయగలుగుతున్నామా? ఆయన ఏదై ఎక్కడికైతే మనం వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళగలుగుతున్నామా? ఏదైనా ఆయన మనకి చెప్పినట్లయితే దాన్ని మనం లోబడగలుగుతున్నామా? ప్రియమైన దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాం. మరొకసారి మనం యోహాన్ సువార్త దగ్గరికి వెళ్దాం. మరొకసారి మనం యోహాన్ సువార్త 13వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో, యోహాన్ సువార్త 13వ అధ్యాయం, ఆయన ఈ యొక్క కార్యము జరిగించిన తర్వాత ఆ యొక్క శిష్యులతో అంతా మాట్లాడుతుంటున్నాడు. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన వెంటనే 4వ వచనము భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రముని అవతల పెట్టేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొని అంతలో పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తన్ను కట్టుకున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన అక్కడ ఒక మనము దాసత్వంలో ఉన్నది మనము, పాప దాస్యత్వంలో ఉన్నది మనను ఆయన విమోచించడానికి ఆయన ఒక దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నాడు. ఈరోజు మనము ఒక డిగ్నిఫైడ్గా ఉన్నామంటే కేవలం ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు కాబట్టి. ఈరోజు ఆయన్ని ఎరిగిన వారముగా ఉన్నామంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మాత్రమే. ఈరోజు ఈ టైంలో మనము చాలామంది దేవుని ఎరగక ముందు ఈ టైం వచ్చిందంటేనే ఓ తాగుడు దగ్గరికి పరిగెత్తుతూ ఉండేటివారు. కానీ ఈ టైంలో మనము ఒక మనుషులముగా సమాజంలో ఒక మాదిరిగా మనం జీవించగలుగుతున్నామంటే కేవలము ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు కాబట్టి, ఆయన మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి. తర్వాత 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రాత్రి ఆయన వెంటనే ఈ యొక్క మాటలన్నీ మాట్లాడిన తర్వాత 18వ అధ్యాయం 1వ వచనము యోహాన్ సువార్త, యేసు ఈ మాటలు చెప్పి తమ శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయి అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అక్కడ మనం చూస్తున్న కార్యం ఏంటంటే ఆ గెత్సెమనే తోటలో యూదా వచ్చి యేసయ్యని అప్పగించి, యూదా వచ్చి యేసయ్యని 30 వెండి నాణ్యాలకి అప్పగించిన కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. కానీ అక్కడ దానికంటే ముందు ఏం జరిగిందో మనకు తెలుసు. ఆల్రెడీ యేసు ప్రభువార యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తమ యొక్క శిష్యుల్ని మేల్కొని ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు వారు మేల్కొని ఉండలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మన దగ్గర అడుగుతున్న కార్యం ఏంటంటే మనము కొంచెం మేల్కొని ప్రార్థన చేద్దాం. అంటే హోల్ నైట్ ప్రార్థన చేయమనట్లేదు. ఇప్పుడు మన కుటుంబాలతో కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన కుటుంబాలతో కలిసి మనం ఆయన్ని ఆరాధిద్దాం. మన కుటుంబాలతో కలిసి యేసయ్య మీరు నా కొరకు ప్రభు మరణించారు, మీరు నా కొరకు ఈ యొక్క లోకంలోకి వచ్చారు, మీ యొక్క మాటలు విన్న తర్వాత నా జీవితం ఇంత బాగుపడింది నాయన, మీకు వందనాలు ప్రభు, నీ యేసయ్యకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడు, దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యములు జరిగించేవాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలని చూస్తూ ఉంటున్నాడు. దయచేసి ఈ సమయంలో యేసయ్య యొక్క మరణ పునరుత్థానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మనము ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలతో కలిసి ప్రార్థన చేద్దాం. అలానే యేసయ్యకి
మనము వందనాలు చెల్లిద్దాం. ఆయన చేసిన మేలు అనేకమైన మేలు. ఈ రాత్రి మనము గుర్తు చేసుకోవాల్సిన కార్యము, ఆయన మన కొరకు ఎంత బాధపడ్డాడో, ఎంత బాధను అనుభవించాడో ఆ కార్యాలు ఈ రాత్రి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మనం మన కుటుంబాలతో కలిసి ఆయన్ని మనం ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన విరగొట్టబడిన ఆ యొక్క శరీరాన్ని బట్టి మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన ఎంతగానో మంచివాడుగా మన పక్షాన ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియమైన దేవుడిలారా, దేవుడు మన అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నప్పటికీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు అని చెప్పి యేసయ్యకి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమని దేవుని పిల్లల, దేవుడు మన జీవితంలో చేసిన కార్యము గొప్ప కార్యము. యేసయ్య మన జీవితంలో చేసిన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. అందుబట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దయచేసి అందరం కూడా మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చేసిన మేలును బట్టి యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. యేసయ్య మీరు చేసిన మేలు చాలా గొప్పవి నాయన. యేసయ్య మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చాలా గొప్పవి నాయన. మీకు వందనాలు. యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి టైంలో ఆయన ఎంతగానో బాధను అనుభవించాడు మన కొరకు. ఆయన మన కొరకు ఎంతగానో బాధను అనుభవించాడు, ఎంతగానో వేదన అనుభవించాడు. యేసయ్య మీకే వందనాలు, యేసయ్య మీకే వందనాలు, యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి మీరు చేసిన కార్యాలు చాలా గొప్పవి నాయన, మీకు వందనాలు. తండ్రి మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి నాయన, మీకు వందనాలు. చెప్పి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రియమైన మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తుంటున్నాడు, దాన్ని బట్టి యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మమ్మల్ని ఎంతగానో కాపాడి, మమ్మల్ని ఎంతగానో నడిపించి యా తండ్రి ఈ యొక్క ప్రభు బల్లకి సమీపముగా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. మీరు మా జీవితంలో ప్రభువుగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం ప్రభు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించి మీరు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలను అనుగ్రహించమని, మీరు చేసిన మేలు ఉపకారాలను ఎవరు కూడా మర్చిపోయే వారంగా ఉండకుండా ఆయా తండ్రి ఆ యొక్క రాత్రికాల సమయంలో తన యొక్క శిష్యులతో కలిసి ప్రభా మీరు ఆ యొక్క గెత్సెమన తోటలోకి వెళ్ళినప్పుడు వారిని ప్రార్థన చేయమన్నప్పుడు వారు అలసిపోయి ఉన్నారు. ఆత్మ అయితే సిద్ధముగానే ఉంది కానీ శరీరం ప్రభా బలహీనముగా ఉంది అని చెప్పి ప్రభా తండ్రి మీరు వారిని గుర్తు చేశారు. తండ్రి మీరు సహాయం చేసి నడిపించండి. బిడ్డలందరూ కూడా ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు తమ యొక్క కుటుంబాలతో కలిసి ప్రార్థన చేయగలటకు సహాయం చేసి నడిపించండి. జయమును అనుగ్రహించండి. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తే బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించమని, నడిపించమని, రేపు గుడ్ ఫ్రైడే ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు దేవుని నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క న్యూనమైన శక్తి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరితో కూడా ఉండి నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుడు ఇంకనో మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో లేవనెత్తాలని చెప్పి ఆశపడతా ఉన్నాడు. అలానే ఎవరు కూడా మీరు నిరుత్సాహపడనవసరం లేదు. ఎవరు కూడా మీరు ఏంటి మా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి మీరు బాధపడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. అలానే ఈ రాత్రికాల సమయంలో దయచేసి మీరు కూడా ప్రార్థనలో గడపాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా ఎక్కువగా ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడపండి. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. అలానే మీరు కూడా రేపటి దినాన్న 11 గంటలకి షార్ప్గా మనం ఆరాధన ప్రారంభించుకుంటాం, గుడ్ ఫ్రైడే ఆరాధన. దయచేసి మీ కుటుంబాలతో కలిసి మీరు ఆ గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరు పాల్పంపు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. అలానే శనివారం కూడా మనం ఉపవాస ప్రార్థనలో ఉంటాము. అలానే ఆదివారము ఈస్టర్
సండేగా ఈస్టర్ ఆరాధన కూడా మనము ఆరాధనలో మనం ఉంటాము. కాబట్టి దయచేసి రేపు మార్నింగ్ 11:00 మీ కుటుంబాలతో కలిసి తిరిగి లైవ్లో మనం కలుసుకుందాం. అయితే ఈ సమయంలో మీ కుటుంబాలతో కలిసి ఏసై మన కొరకు చేసిన కార్యము, ఏసై మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఏసై కృతజ్ఞతలు చెల్లిస్తూ దయచేసి కుటుంబంలో అందరూ కూడా ప్రార్థనలో గడపండి. కొద్దిసేపు ఏదో అయిపోగానే ఆపేసి వెళ్ళి కూర్చు పడుకుంటాం కాదు, కానీ ఏసయ్య తన యొక్క శిష్యులు క్లోజ్గా ఉన్న 3 శిష్యులు మాత్రం ప్రార్థనకు తీసుకుని వెళ్ళాడు. మరి ఏసయ్యతో కలిసి మనం ప్రార్థన చేయడానికి రాత్రి సిద్ధముగా ఉన్నామా? అట్లీస్ట్ కొద్దిసేపు ఒక అరగంట సేపన మీ కుటుంబాలతో ప్రార్థనలు గడపండి. దేవుని మనం దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.